నాటకమైనా నిజమైనా నీ ఒంటి మీద ఎవరైనా చెయ్యేశాడో వాడు చస్తాడు. నిజం గురు. చెల్లెలంటే ఎంత ప్రేమయ్యా నీకు. ఈ లోకంలో నాకు నా చెల్లెలు తప్ప మరెవ్వరూ లేరు. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను సార్. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్. థ్యాంక్ యూ గురు. ఈసారి తప్పకుండా వస్తాను. అవతల అంకుల్ అంటే మన కోసం వెయిట్ చేస్తారు. పెడదామా? అబ్బాయి కారు ఏమైనా తెలిసిందా? లేదండి. ఏమిటి వాళ్ళు ఇక్కడ రావటం లేదా? ఏమిటయ్యా అవునడానికి కాదన్నట్టు, కాదనడానికి అవునన్నట్టు, రమ్మనడానికి పొమ్మన్నట్టు, పొమ్మనడానికి రమ్మన్నట్టు యాక్షన్ చేస్తావిటి? అయినా మాట ఒకటి యాక్షన్ ఏమిటయ్యా? నాకు ఒళ్ళు మండిందంటే బుర్ర టార్గెట్ గా పెట్టుకుని రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తానని చెప్తున్నా. మీరు ఒక పెద్ద రిటైర్ పోలీస్ ఆఫీసర్, మీ దగ్గర రైఫిల్ ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకోవడానికి నా బుర్రే కావాల్సి వచ్చిందా? లేకపోతే మాట ఒకటి యాక్షన్ చేస్తావే, ఎన్ని చెప్పిన పద్ధతి మానవే. ట్రై చేస్తానండి. అదే మాట ఏం చేయమంటారండి? నాకు పుట్టుకతోటే వచ్చింది. చిన్నప్పుడు పాలు అక్కర్లేదు అని చెయ్యి ఊపేవాడినట, వాళ్ళు పట్టుకొచ్చి నోట్లో పెట్టేవాడట. ఇక పెద్ద దిగిన తర్వాత నువ్వేమన్నా మహాత్ముడు వాడి జీవిత చరిత్ర ఒక అంశం ఉన్నది. Hi uncle. Hello. Welcome my dears. Welcome, welcome. How are you? మాకే ఉంటారా? ఎప్పుడు చక్కటి వాతావరణం, ప్రతి నిమిషం రెస్ట్, మీ ఆంటీ చేతో చక్కటి వంట, వీటన్నిటితోనూ నేను ఆరోగ్యంగానే ఉన్నాయి. కాకపోతే అప్పుడప్పుడు ఈ నర్సింగ్ మూలంగా మనసుకు చికాకు ఏర్పడుతూ ఉంటుంది. అందుకో ఆ ఎక్స్ప్రెషన్ వద్దంటున్నాను. ఏమా లక్ష్మి, మీ చదువు బాగు సాగుతుంది? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆంటీయా, మీ కోసం కాఫీ టిఫిన్ రెడీ చేయడానికి వంట రూమ్ లో సతమతం అవుతూ ఉంటుంది. కమన్ కమన్ రండి అమ్మా. ఎంత సపోయింది వచ్చి ఇప్పుడు వచ్చామంటే మదని టిఫిన్ చేస్తారు కానీ